మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ లేటెస్ట్ వీడియోస్. హాయ్ హలో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి హైక్విజన్ డివిఆర్స్ ఆర్ హిక్విజన్ డివిఆర్స్కి మన లేటెస్ట్ యాప్ వర్షన్ అయితే వచ్చింది. హైక్ కనెక్ట్ లాగానే ఎండ్ యూజర్స్ అని చేపించారు. మనం ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్దాం, నేను పాయింట్ టు పాయింట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ప్లేస్టోర్లో సర్చ్ బటన్లో హైక్ కనెక్ట్, ఇదిగోండి హైక్ కనెక్ట్ ఫర్ ఎండ్ యూజర్ యాప్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అని వచ్చింది. ఇది లేటెస్ట్ మెర్జ్ అయిన యాప్ అనమాట. అన్నీ తీసేశారు, 4500 అవి ఇంకా మిగతా యాప్స్ హైక్ కనెక్ట్లోకి, అంటే ఈ యాప్లోకి కనెక్ట్ చేశారు, అన్ని మెర్జ్ చేసినట్టు అన్నమాట. నేను ఇన్స్టాల్ అయితే కొడుతున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాయింట్ టు పాయింట్ అన్నమాట మనం దీంట్లో చూసేది. దగ్గర దగ్గర మనకి 8.03 MB అనైతే ఉంది. మనకి అంత స్పేస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది ఫోన్లో కంపల్సరీగా. ఇలా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ప్లగ్ఇన్స్ అయితే అడుగుతుంది. ప్లగ్ఇన్స్ ఇన్ ద సెన్స్ మనం ఏ కంట్రీ ఏ రీజన్ అన్నీ అడుగుతుంది. అవి మనం సెలెక్ట్ చేసేసుకుంటే వన్స్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరికైతే రావట్లేదో వాళ్ళే చేసుకోండి, వచ్చే వాళ్ళు మాత్రం చేసుకోవద్దు. ఈ యాప్ వల్ల బెనిఫిట్ అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. యాప్ కూడా చాలా బాగుంది, నేను చూశాను, ఓపెన్ చేశాను. ఇలాగ మనకి పేజ్ అయితే వస్తుంది. మనం అగ్రి అయితే తీసుకుందాం టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ నా రీజన్ వచ్చేసి ఇండియా. ఇండియానే కాబట్టి నేను ఇండియానే కొట్టాను. నెక్స్ట్ ఈ ప్రొసీజర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అందరికీ. ఓపెన్ అయిన తర్వాత మనం లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తాం. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నా యూజర్ ఐడి వచ్చేసి 9032025262. నెక్స్ట్ నా పాస్వర్డ్ వచ్చేసి నేను లాగిన్ అయితే చేశాను. లాగిన్ చేసిన తర్వాత అది నాకు అవసరం లేదు, మీకు కావాలంటే సేవ్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ హెల్ప్ అని అడుగుతుంది. నాకు కూడా ఫింగర్ ప్రింట్ అవసరం లేదు, ఎందుకంటే నాకు ప్రెస్ చేయగానే ఆ కెమెరాస్ కనపడాలి. ఈ ఫింగర్ పెట్టుకుంటే ఫింగర్ పెడితేనే కనపడతాయి, దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. నాకు 2 లొకేషన్స్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనం ఇట్లా టచ్ చేసినట్టయితే ఇన్పుట్ వెరిఫికేషన్ కోడ్ ఫస్ట్ మనని అడుగుతుంది. ఎవరైనా కొత్తగా ఇన్స్టాల్ చేసినా నా వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి 1 2 3 4 5 6. నా కస్టమర్స్ అందరికీ నేను 1 2 3 4 5 6 పెడతాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా అన్నిటికీ అడుగుతుంది, లేదంటే క్యాన్సిల్ కొట్టి. ఈ పక్కన యారో ఉంది కదా, ఇక్కడ యారో, ఈ యారో మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తాం. ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ బ్లాక్ పుష్ నోటిఫికేషన్ అనేది నెవర్ షో అగైన్ అని పెట్టుకోండి. ఆస్క్ మీ లేటర్ అంటే ఊరికే అడుగుతూ ఉంటుంది, నెవర్ షో అగైన్ అంటే ఇంకా మనకు చూపించదు. ఇప్పుడు అది వెనక కొట్టాం కదా, మళ్ళీ క్లిక్ చేయగానే మనకి కెమెరాస్ అయితే కనపడతాయి. నెక్స్ట్ మనకి ఇలా డబుల్ క్లిక్ చేసుకుంటే పెద్ద విండో, స్లైడ్స్ చేసుకుంటే ఇలా మనకి స్లైడ్స్ అనేవి కనపడతాయి. ఓకేనా, ఈ కెమెరాస్ ఇలా అయితే స్లైడ్స్ కనపడతాయి, డబుల్ క్లిక్ చేస్తే చిన్నగా అవుతాయి. ఈ విధంగా అయితే ప్యాటర్న్ ఉంది. సేమ్ హై కనెక్ట్ ఎలా ఉందో అదే ప్యాటర్న్లో ఉంది. ఇప్పుడు నేను మీకు దీంట్లో స్క్రీన్ షాట్ ఎలా తీయచ్చు, స్క్రీన్ రికార్డింగ్ ఎలా తీయచ్చో చెప్తాను. ఈ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఫస్ట్ మనం ఇవి కవర్ చేద్దాం. అందరూ అడుగుతారు 1 4 9 ఏంటిదని. 1 అంటే 1 విండో, 4 అంటే 4 కెమెరాస్ ఆర్ 4 విండో, 9 అంటే 9 కెమెరాస్. కొంతమందికి 8 ఛానల్ డివిఆర్ ఉంటుంది కదా, కొంతమందికి 4 కెమెరా 1 కెమెరా ఉంటుంది, కొంతమందికి 3 కెమెరాస్ ఉంటుంది, ఇలా చూసుకోవచ్చు. కొంతమందికి 8 కెమెరాస్ ఉంటుంది, అప్పుడు 9 కొట్టచ్చు. అదే సార్ ఈ ఆప్షన్ అయితే, అలా ఈ ఆప్షన్ వరకు అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ కింద ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమైనా జరుగుతున్నప్పుడు ఫోటో అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీడియో కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తే నేను ఏమేమి ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తున్నానో, డిసేబుల్ చేస్తున్నానో, ఏ టాపిక్ గురించి చెప్తున్నానో మీకు మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది. క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఫస్ట్ ట్యాప్ చేశాను, ట్యాప్ చేయగానే రెడ్ మార్క్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి కార్నర్లో.
రెడ్ మార్క్ బ్లింక్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ట్యాప్లో ఆగిపోతుంది. నెక్స్ట్ ట్యాప్ చేశాను, ఆపేసాను. ఈ రెండు నెక్స్ట్ ఆప్షన్లో చూపిస్తాను. ఇప్పుడు నేను సీక్వెల్గా వెళ్తున్నాను కదా, వీడియో తీశాను, ఫోటో తీశాను, అవి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆడియో ఆప్షన్, ఈ మైక్ సింబల్ ఎనేబుల్ ఉంది కదా, ఈ ఆడియో ఆప్షన్ ఎలా యూటిలైజ్ అవుతుందంటే, మీ సీసీ కెమెరాస్ కనుక టీవీలో కనెక్ట్ అయ్యి ఉంటే, వాల్ మౌంట్ టీవీలో కనెక్ట్ అయ్యి ఉంటే, మీరు ఇక్కడ గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే అలో అని అడుగుతుంది వైల్ యూజింగ్ యాప్. నేను వైల్ యూజింగ్ యాప్ ట్యాప్ చేస్తే, వన్స్ ట్యాప్ చేస్తే మనం టీవీలో, మనం ఇక్కడ ఏం మాట్లాడినా టీవీలో వినపడుతుంది. ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ మీ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంది, లేకపోతే ఇంకో లొకేషన్ మీరు మహారాష్ట్రలో ఉన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నా లొకేషన్ అంటే నా సీసీ కెమెరాస్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి. నేను ఇక్కడ పెట్టి ప్రెస్ చేస్తే మహారాష్ట్రలో వినపడుతుంది, అంటే టీవీలో. టీవీ ఆన్ చేసి ఉంటేనే వినపడుతుంది, ఆన్ చేసి లేకపోతే వినపడదు. ఈ మైక్ ఒక స్పెషాలిటీ ఆప్షన్ అదే. మళ్ళీ మానిటర్స్లో రావు, ఓన్లీ టీవీస్. టీవీలో కూడా మీరు వాల్యూమ్ పెట్టుకుని ఉంటేనే వస్తుంది, మళ్ళీ టీవీ ఆఫ్ చేసుకుని ఉంటే రాదు. కరెక్ట్గా నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్నీ. తర్వాత వచ్చేసి మైక్ స్పీకర్ సింబల్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అన్ని కెమెరాస్కి ఇన్బుల్ట్ మైక్స్, కొంతమంది మైక్స్ పెట్టుకుంటారు కదా, కొంతమందికి డిస్టర్బెన్స్ అవుతుందని ఇట్లా మైక్ అదే స్పీకర్ సింబల్ డిజేబుల్ అనేబుల్. వన్ టైం టచ్ చేస్తేనేమో అనేబుల్ అవుతుంది, వన్ టైం టచ్ చేస్తేనేమో డిజేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కవర్ చేసాం. లాస్ట్ ఈ పార్ట్కి వస్తున్నాం ఇప్పుడు మనం. మనకి జనరల్గా మనకి హెచ్డీలో కావాలంటే బేసిక్లోకి వెళ్ళిన తర్వాత హెచ్డీలో క్లిక్ చేయాలి. హెచ్డీలో క్లిక్ చేస్తే మనకి క్లారిటీ అనేది కొంచెం పెరుగుతుంది, అలాగే మీకు అక్కడ డేటా అనేది కూడా కన్జ్యూమ్ అవుతుంది, అంటే డేటా కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. మీకు అవసరమైనప్పుడే చూస్తే బాగుంటుందని నా సజెషన్ ఇది. దాని తర్వాత ఇప్పుడు జూమ్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, ఇదిగోండి ఇట్లా జూమ్ ఇన్ ఆప్షన్, జూమ్ అవుట్ ఆప్షన్. నేను జస్ట్ ఈ జూమ్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, ఈ జూమ్ ఇన్ ఆప్షన్ని ఎనేబుల్ చేశాను. హెచ్డీలో పెట్టి ఎనేబుల్ చేశాను, ఎందుకంటే క్లారిటీ చూపిద్దామని ఎనేబుల్ చేశాను. ఈ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ నేను డిజేబుల్ చేసేస్తున్నాను, నాకు ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాన్ అండ్ టిల్ట్, ఇది మనకి పీటీజెడ్కి మెయిన్గా యూజ్ అవుతుంది. పీటీజెడ్ ఉన్న వాళ్ళకి మీరు ఇలా సైడ్ కానీ చేస్తే, పైకి కిందకి కానీ చేస్తే ఆ యూటిలైజేషన్ అనేది కనపడుతుంది. అది జనరల్గా జరిగేది పీటీజెడ్ 360 కెమెరాస్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తే మనకి కెమెరాస్ ఆగిపోతాయి, అంటే పాజ్ అవుతాయి, మళ్ళీ చేస్తే ప్లే అవుతుంది. అంటే నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసి మనకి అలారం అవుట్పుట్ అన్నమాట. అలారం అవుట్పుట్ వచ్చేసి మనకి బజర్ సౌండ్ వస్తుంది కదా, దాని గురించి మెయిన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ రెడ్యూస్, మనకి జనరల్గా ఇప్పుడు లేటెస్ట్ కెమెరాస్ ఉన్నాయి కదా, మనకి నాయిస్ని వచ్చేసి ఈ 1-5 వరకు అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని ఆప్షన్స్ అయితే ఓవరాల్గా కవర్ చేశాము. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ గురించి చూద్దాం. ఇక్కడ ప్లే, మనకి జనరల్గా ముందు ఉన్నట్టే ఇవ్వండి, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే ఆప్షన్, అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈరోజు 16th September. జనరల్గా నేను 2 డేస్ బ్యాక్ అయితే చూపిస్తున్నాను, 14th. నా దాంట్లో ఒక కెమెరాని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదిగోండి నేను, ఇది 24 అవర్స్ ఫార్మాట్. కొంతమందికి బ్లూ కలర్లో ఉంటుంది, నేను మోషన్ డిటెక్షన్స్లో పెట్టుకున్నాను. మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను, మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. రికార్డింగ్ ఎలా పెంచుకోవాలో ఏంటో నా ఛానల్లోకి వెళ్ళండి, మీకు అవి అయితే కనపడుతుంది. నేను మోషన్ డిటెక్షన్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎల్లో లైన్ అయితే కనపడింది. జనరల్గా కొంతమందికి రెడ్ లైన్ ఆర్ బ్లూ లైన్ కనపడుతుంది. ఇప్పుడు మన టాపిక్ అది కాదు, అసలు మనం ప్లేబ్యాక్ ఎలా చేసి చూడాలని. ఈ విధంగా అయితే మనకు 24 అవర్స్ ఫార్మాట్ అయితే కనపడుతుంది. ఇగో చూడండి,
నేను 0 నుంచి ఇగో మళ్ళీ 0 వరకు వచ్చా, అంటే 24 అవర్స్ ఫార్మాట్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ప్లే అవుతుంది. మీరు సేమ్ యాజ్ టీస్గా మళ్ళీ ఇక్కడ ప్లేబ్యాక్లో ఏమైనా చూశారనుకోండి, మీకు అది తీసుకోవాలి అంటే మీ మెటీరియల్ ఎవరైనా తీశారు, ఒక ఆఫీస్ ఉంది ఆ మెటీరియల్ అక్కడ తీశారు, మీరు ప్లేబ్యాక్లో చూస్తున్నారు, కావాలంటే మళ్ళీ అక్కడ ఫోటో తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ వీడియో కూడా తీయవచ్చు. ఇవ్వండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ బండి వెళ్ళింది, ఆ బండిని నేను రికార్డ్ చేస్తున్నాను, జనరల్గా చెప్తున్నాను అది రికార్డ్ చేస్తున్నాను. ఏ టైంలో పర్టికులర్ టైంలో అయితే 9 అరౌండ్ అయితే జరిగింది, అరౌండ్లో జరిగినప్పుడు నేను ఆన్ చేశాను మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఇప్పుడు ఫస్ట్లో మనం ప్లే లైవ్లో ఒకసారి చేసాము, ఇప్పుడు ఒకసారి సెట్ చేసాము. మళ్ళీ 4 విండో జూము వాయిస్ మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కూడా కవర్ చేశాను. కొంతమంది అడుగుతారు ఏంటంటే ఇక్కడ ప్లేబ్యాక్ టైం ఎలా పెట్టాలి, ఇగో ఇక్కడ డిఫాల్ట్ టైం ఉంది, మీకు ఏ టైం కావాలంటే ఆ టైం సెట్ చేసుకోండి. ఎందుకు ఆ టైం సెట్ చేసుకోవడం, అసలు సిస్టమే డిఫాల్ట్గా తీసుకుంది కదా, మీకు 24 అవర్స్ బ్లూ లైన్ రెడ్ లైన్ అయితే ఇస్తుంది కదా, అంటే బ్లూ డేటా రెడ్ డేటా అయితే ఇస్తుంది కదా. కొంతమంది అడుగుతారు నాకు 5 మినిట్సే కావాలని. ఇవ్వండి ఎగ్జాంపుల్గా నేను 10:00 అడిగాను, ఇగో 10:00 అడిగినప్పుడు 10:10 నాకు తెలుసు ఇన్సిడెంట్ జరిగిన టైం, అంటే ఆఫీస్లో ఒక మెటీరియల్ మిస్ అయిన టైం 10:10 నుంచి 10:15 వరకు మిస్ అయింది. నేను 10:10 పెట్టాను, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని మల్టిపుల్ పెట్టుకున్నా వస్తుంది బేస్డ్ ఆన్ ఇంటర్నెట్. నేనైతే సింగిల్గా పెట్టుకుని చూస్తున్నాను, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ బట్టే ఆధారపడి ఉంటుంది. ఇవ్వండి ఇలా టిక్ చేసుకోవచ్చు, కాకపోతే నేను 1:1 చూస్తా, అంటే 1 కెమెరానే చూస్తా. నాకు అవసరమైంది 1, 2, 3 అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు అవసరమైంది మాత్రం కెమెరా 1. స్టార్ట్ ప్లేబ్యాక్ అనేది క్లిక్ చేసా, కరెక్ట్గా చూడండి నేను 10:10 మీదకి క్లిక్ చేసా. ఇగోండి 10:10 మీదకి వచ్చింది. మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం ఇగోండి ఇక్కడ కూడా వస్తుంది 10:10 మీద. ఆ రోజు వెనస్డే ఆ టైంలో ఇలా జరిగింది, ఇగో ఈ పర్సన్ గురించి నేను చూశాను అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనము ప్లేబ్యాక్ చేసుకుని చూడవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, సరే నాకు 13th రోజు కావాలంటే ఇక్కడ డేట్ కనపడింది చూసారా, మీరు బ్యాక్ కొట్టచ్చు, బ్యాక్ ఆ టైంలోకి వెళ్ళిపోతుంది 10:10. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 24 అవర్స్ ఫార్మాట్ ఉంటుంది, ఇలా కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్ వ్యూస్లో మీరు సిస్టమ్ని అనేది ఆపరేట్ చేయొచ్చు. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు జనరల్గా నేను ప్లేబ్యాక్ డేట్ కవర్ చేశాను, టైం కూడా కవర్ చేశాను. స్టార్ట్ ప్లేబ్యాక్ కొడితేనే మీకు ప్లేబ్యాక్ అనేది అవుతుంది. ఇగోండి ఇక్కడ స్టార్ట్ ప్లేబ్యాక్ అనేది ఉంది చూడండి, ఇక్కడ మీరు ప్రెస్ చేస్తేనే, అంటే 1 క్లిక్ చేస్తేనే అవుతుంది. ఇగోండి మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా, అయ్యింది, అలా మీరు క్లిక్ చేస్తేనే అవుతుంది. నెక్స్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోయాను, మీకు ఈ ఆప్షన్ అయితే కవర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సర్చ్, మీకు మల్టిపుల్ డివైసెస్ ఉంటాయి, కొంతమందికి 10-20 డివైసెస్ ఉంటాయి, ఏమీ అర్థం కాదు కదా, అప్పుడు లొకేషన్స్ పెట్టుకుంటాం అన్నమాట. అప్పుడు ఎగ్జాంపుల్ కేఎన్ఆర్ అట్లా క్లిక్ చేయగానే పైకి వచ్చేస్తుంది. అట్లా కొంతమందికి హోమ్ ఉంటుంది, కొంతమందికి ఆఫీస్ ఉంటుంది, మల్టిపుల్ ఆఫీసెస్ ఉంటాయి అందుకే అది. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ వచ్చేసి మనకి ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం డివైస్ని అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్తోనే యాడ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఫేవరెట్, షేర్ డివైస్, ఈ 5 ఆప్షన్స్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకో టాపిక్గా చెప్తాను, యాడింగ్ అనేది యాడ్ ఆల్రెడీ అయిపోయింది మీకు, మీరు ఆ టాపిక్లోకి వెళ్ళకండి, జస్ట్ ఆప్షన్స్ మీకు బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ టాపిక్లో నేను చెప్తాను, మీకు ఎవరికైనా అవసరం ఉంటేనే చెప్తాను. అది ఇచ్చేద్దాం, ఇలా పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి లాస్ట్లో వచ్చేసరికి హై కనెక్ట్ నోటిఫికేషన్ మోర్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కింద, హై కనెక్ట్ నోటిఫికేషన్ మోర్. హై కనెక్ట్కి వచ్చాం కదా, వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటాయి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 3 ఆప్షన్. 3 ఆప్షన్స్లో ఇందాక మనం ఫస్ట్లో లైవ్లో ఫొటోస్ పిక్చర్స్ తీసాము, వీడియోస్ తీసాము, ప్లస్ రికార్డింగ్ ప్లేబ్యాక్ చేసేటప్పుడు ఫొటోస్ పిక్చర్స్ తీసాం కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే నేను అలో అయితే క్లిక్ చేశాను. అలో క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి నా డేటా అనేది, ఇదిగోండి ఫోటో అంటే నా ప్రీవియస్ కూడా కనపడుతున్నాయి దీంట్లో,
ఇవ్వండి నేను ఆ ఫొటోస్ ఆ వీడియో ఇవ్వండి. 16th డేట్ ఇక్కడ కనబడుతుంది కదా, 16th డేట్ టైమ్ ప్లస్ మనకి స్క్రీన్షాట్లో ఇవ్వండి. ఇక్కడ ఆ స్క్రీన్షాట్ అనేది తీయడం జరిగింది. టైం కూడా చూసుకోండి, అంటే 1 అవర్ వేరియేషన్ ఉంది. కాకపోతే నేను ఆ టైంలో అయితే వీడియో స్క్రీన్షాట్ తీశాను. ఇలా మనం పిక్చర్స్ వీడియోస్ అనేది తీసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళిపోతే మనం తీసిన పిక్చర్స్ వీడియోస్ అనేది అక్కడ సేవ్ అయి ఉంటాయి, ఈ లొకేషన్లో సేవ్ అయి ఉంటాయి. మీరు కావాలంటే మీకు లైట్ వీడియోస్ ఉన్నాయంటే, లైట్ MB వీడియోస్ ఉన్నాయంటే ఇలా పెట్టి ఇలా షేర్ చేసి మీరు ఎవరికైనా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత మేనేజ్ షేర్ డివైస్. నేను ఆల్రెడీ చెప్పాను, మీ డివైస్ని సింగిల్ కెమెరా కూడా షేర్ చేయొచ్చు, 2 కెమెరాస్ కూడా షేర్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్. ఆల్రెడీ నా వీడియోస్లో ఉంది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మీద మీరు ఈ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇవన్నీ జనరల్ ఆప్షన్సే. నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను, స్కిప్ చేసేస్తున్నాను, వీడియో లెంతి అయిపోతుంది. రీసెట్ పాస్వర్డ్ నేను తర్వాత కాన్ఫిగరేషన్ చేస్తాను. ఇంకా జనరల్గా మీకు ఇవి కిందివి అయితే రావు. ఇప్పుడు నేను ఒకసారి జనరల్గా లాగౌట్ చేసేస్తున్నాను. ఇలా అయిపోతుంది మీకు, జనరల్గా ఎప్పుడైనా మీకు తెలియకుండా లాగౌట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తే ఇలా లాగిన్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ చేసుకుంటే మీరు బ్యాక్ అయిపోతారు. నాకు నెవర్ నేను పాస్వర్డ్ ఇలా హై కనెక్ట్ ఎండ్ యూజర్ యాప్ అయితే చూడొచ్చు.